శ్రీధర్ కాలనీలో దాదాపు మేము 17 ఇయర్స్ ఉన్నాం. జస్ట్ ఇక్కడికి మ్యారేజ్కి ఫంక్షన్కి రావడం తప్ప ఈ వేదిక మీద ఈరోజు నేను ఎన్నో అవార్డులు తీసుకున్నాను, కానీ ఈరోజు తను అవార్డు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీని ఇన్ఫ్రావర్కి. అండ్ అలాగే యూట్యూబ్లో తను చేసే వంటలు కానీ మంచి కార్యక్రమం కానీ ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఓలీ గారు. అండ్ ఒక చిన్న డౌట్ వచ్చింది, మామూలుగా యూనో పుత్రుడు ఏదైనా అవార్డులు రివార్డులు విన్నవైతే పుత్రోత్సాహం అంటారు, పుత్రిని విన్న అయితే పుత్రినోత్సాహం అంటారు, పత్ని విన్న అయితే పత్నోత్సాహం. హైదరాబాద్ లోని సత్యసాయి నిగమ్ లో జరుగుతున్నది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ ఇన్ఫ్రా స్పాన్సర్షిప్ లో, ఇంకా ఇతర మిత్రుల స్పాన్సర్షిప్ తోటి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో నిష్ణాతులైనటువంటి ప్రఖ్యాతి గాంచినటువంటి ఎక్కువ పాపులారిటీ కలిగినటువంటి వారిని గుర్తించి ఈరోజు 50 మందికి అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతున్నది. నేటి ఆధునిక సమాజానికి అనుగుణంగా మారుతున్న ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా అనేక రకాలుగా వస్తున్నటువంటి మీడియా ప్రపంచంలో వేగవంతంగా జరుగుతున్న ఈ పరిణామాల్లో ఎవరెవరి టాలెంట్ ఎంత మేరకు ఉంటుంది, ఏ రంగాలలో ఏ రకంగా నేటి ఆధునిక సమాజానికి అనుగుణంగా సామాజిక స్థితిగతులని అవగాహన చేసుకుంటూ అర్థం చేసుకుంటూనే ప్రభావితం చేయగలిగినటువంటి అంశాల పట్ల నిష్ణాతులైనటువంటి వారిని గుర్తించడం, వారికి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఎంతో అభినందనీయం. ఇది స్వాగతించాల్సిన విషయం కూడా. సామాజిక మార్పులో కీలక పాత్ర వహిస్తున్న మీడియా ప్రపంచం, ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో ఈ రకంగా ఎవరైతే సరైన మార్గంలో ఆ దశ దిశల్ని నిర్దేశించగలిగే సమాజానికి ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని కానీ లేదా ప్రజ్ఞాన్ని కానీ అందిస్తున్నటువంటి వ్యక్తులని రాబోయే కాలంలో కూడా మరింతగా ప్రోత్సహించాలి. అలాంటి ప్రభావానికి గురి అయి తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వారిని సరిదిద్ది సరైనటువంటి ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మానసికంగా వారిని సమాజానికి అనుగుణంగా సంసిద్ధం చేయడంలో కానీ వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. ఈ రకంగా ఈరోజు అవార్డ్స్ అందుకుంటున్న 50 మందికి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అప్ప డిజిటల్ గ్రూప్ వారికి మరియు శ్రీనివాస్ గారికి ఇతర మిత్రులందరికీ ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తాను. హలో ఎవరీవన్, శ్రీని ఇన్ఫ్రా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ఏపీఏ అవార్డ్స్ 2022కి నేను స్పెషల్ గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ ఫీల్ ఇట్స్ మై ప్రివిలేజ్ అండ్ దిస్ డెఫినెట్లీ అన్ ఆనర్. అండ్ శ్రీని ఇన్ఫ్రా వాళ్ళు ఇట్లాంటి ఒక అవార్డ్ ఫంక్షన్ కండక్ట్ చేయడం డెఫినెట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో అండ్ యూట్యూబ్ స్టార్స్కి చాలా ఒక మంచి పుష్ ఇవ్వడమే, చాలామందికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడమే ఇది. సో ఇట్లాంటి అవార్డ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా ఇయర్స్ బై ఇయర్స్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అందరికి. హాయ్, నేను మీ యాంకర్ శివ. థ్యాంక్ యూ సో మచ్ సిని ఇన్ఫ్రా అప్ప డిజిటల్ అవార్డ్స్ 2022 నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యూట్యూబర్లు కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఇలా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళందరినీ గుర్తించడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను కూడా ఇప్పుడు ఏ అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను ఇప్పుడు లేదు, ఫస్ట్ టైం ఇలా శ్రీని ఇన్ఫ్రా వాళ్ళు శ్రీనివాస్ గారు MD నన్ను ఇలా పిలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మంచిగా చేయాలని మంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీనివాసరావు గారు అండ్ అలాగే యూ మీడియా కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అవార్డ్స్ సెరమనీ ఫర్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్యకాలంలోని చాలా 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 పాపులర్ అవుతున్నాయి. సో ఇంత గ్రాండ్ విధంగా ఈ అవార్డ్ సెరమనీ జరగడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది.